Hi friends, this is Ramna. Welcome back to my channel. Vivo నుంచి V series మనకి రెండు మొబైల్స్ లాంచ్ చేశారు. ఈ పాటికి అందరికి తెలిసిన విషయమే Vivo V23 అండ్ Vivo V23 Pro. ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేశారు. Vivo V23 Pro గురించి మనం మాట్లాడుకోవాలంటే దాంట్లో ఏమీ లేదు. అంత ప్రైస్ సెగ్మెంట్ లో కేవలం డిస్‌ప్లే క్వాలిటీ కోసం లేదా మనకి బ్యాక్ సైడ్ మనకి కొంచెం మెరుస్తుంది అండ్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కలర్స్ వచ్చేసరికి. దానికోసం 50,000 పెట్టి 40,000 పెట్టాలంటే సో మీరు ఆలోచించండి. ఇది ఏమీ లేదు, మనకి ఒప్పో రెనో 7 ప్రో ఉంది కదా, దాన్నే కాపీ కొట్టి మనకి వివో సిరీస్ తీసుకొచ్చారు. అంతమించి ఏమీ లేదు. సో ప్రాసెసర్ మార్చారంటే ప్రాసెసర్ ఏం మార్చలేదు, డిస్ప్లే క్వాలిటీ సేమ్ మనకి కరోడ్ తిరిగి ఉంటుంది, అంతే దాని మించి ఏమీ లేదు. సో అంత ప్రైస్ పెట్టి మీరే కొంటారు ఒకసారి ఆలోచించండి. సో నన్ను అడితే కనుక ఆ మొబైల్ అంత ప్రైస్ పెట్టి అనవసరం చెప్తాను. ఇంకా చాలామంది వివో V23 ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే ప్రైస్ సెగ్మెంట్లో వచ్చిందని చెప్పి. అంటే 30,000లో వివోకి మంచి మార్కెట్ ఉంది. ఇదేనే కాదు, ఏ మొబైల్ మనకి వివో V21 సిరీస్ నుంచి మనకి మంచి మార్కెట్ ఉంది 30,000లో V సిరీస్కి. ఎక్కువ టార్గెట్ చేస్తుంది సెల్ఫీ. V సిరీస్ అంటే మనకి సెల్ఫీ అనమాట. అయితే ఈ మొబైల్ 30,000కి వర్త లేదా? సో నా ఒపీనియన్ గురించి కొన్ని విషయాలు మీకు మాట్లాడతాను. అసలు దేని పరంగా వర్త, దేని పరంగా వర్త కాదు, అసలు ఈ మొబైల్లో ఎవరు వాడాలి, ఎవరికి ఉపయోగపడుతుంది, ఏంటి దాని గురించి మీకు పూర్తిగా మాట్లాడతాను. స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇది ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన టాపిక్లోకి వస్తే వివో V23 ప్రైస్ గురించి మాట్లాడితే 6GB 120GB స్టోరేజ్ మనకి 29,900 తీసుకొచ్చారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఎవరికి వర్త్ అంటే ఆఫ్లైన్ టార్గెట్ ఈ మొబైల్. ఫస్ట్ దీని ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడదాం. అండ్ నా నచ్చిన విషయాలు ఏంటని మాట్లాడితే కనుక మెయిన్ డిస్ప్లే క్వాలిటీ మనకి ఎంఎల్ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్తో వస్తుంది అండ్ మనకి HD10+ సపోర్ట్ చేస్తుంది. సో అంత ప్రైస్ సెగ్మెంట్ పెట్టినప్పుడు మనకి 90Hz ఇచ్చే బదులు మనకి 100Hz చాలా బాగుంది, కానీ డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది కానీ ఈ రిఫ్రెష్ రేట్ కొంచెం పెంచాల్సింది. ఎందుకంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి 100Hz రిఫ్రెష్తో చాలా మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. సో అదే ప్రైస్ సెగ్మెంట్లో అండ్ అదే ప్రాసెస్తో మనకి చాలా మొబైల్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి వీళ్ళు 100Hz ఇవ్వాల్సింది. ఇదొకటి మైనస్ అనిపించింది నాకు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, వీడియో క్వాలిటీ కానీ మనకి అమెజాన్ ప్రైమ్ కానీ అండ్ మీకు వీడియోస్ చూద్దామన్నా చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే అండ్ డిజైన్ క్వాలిటీ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. సో 179 గ్రామ్స్తో వస్తుంది. డిజైన్ క్వాలిటీ అంటే మనకి ఇది కొత్తగా తీసుకురాలేదు, అంతకుముందు మనకి ఒప్పో 27 తీసుకొచ్చారు కదా, సేమ్ అదే డిజైన్ ఫ్లాట్గా తీసుకొస్తారు, అంతమించి ఏమీ లేదు అని తీసుకొచ్చారనమాట. సో కొత్త డిజైన్ అంటే ఏమీ లేదు కానీ సో బాగా ఉంది చూడడానికి. అయితే ఒప్పోని అండ్ ఒప్పో 27ని వివో వీని పక్కన పక్కన పెడితే ఒప్పో ఏది చెప్పలేము, వివో ఏది చెప్పలేము, ఎందుకంటే కెమెరా బంప్స్ కానీ డిజైన్ క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ సేమ్ ఒకలాగే ఉంటాయి. సో అది మీరు ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇందులో ఉన్న ప్రాసెసర్ మనకి మీటింగ్ నుంచి వస్తున్న 920 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 5G ప్రాసెసర్ అండ్ 6 నానోమీటర్ ప్రాసెసర్ ఇది. సో మంచి పవర్ ప్రాసెసర్ ఇది అండ్ గేమ్ చాలా బాగా రన్ చేయగలదు, ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండదు, వాళ్ళు ప్రూవ్ అయిన మన ప్రాసెసర్ కాబట్టి మంచి ప్రాసెసర్ ఈ ప్రాసెసర్. దీని గురించి తక్కువ చేయలేదు మనం, బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ కెమెరా 64 కెమెరా అపర్చర్ 1.9తో వస్తుంది. ఇది పోల్చే అంత కెమెరా క్వాలిటీ అని చెప్పలేం కానీ వివోలో వి సిరీస్లో మనకి షార్ట్ రిఫ్రెషన్ చాలా బాగుంటుంది కెమెరా వైజ్ అయితే. సో దాని విధంగా మనకి 64 కెమెరా ఇచ్చిన 50 MP ఇచ్చినా సరే చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ. మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనకి ఇది బాగా అప్డేట్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్త మోడ్స్ తీసుకుంటారు అండ్ వీడియో మోడ్స్ కానీ ఫోటో మోడ్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ 4K రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ టైప్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. సో కెమెరా క్వాలిటీ బ్యాక్ సైడ్ బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకో ప్రో గురించి మాట్లాడితే ఎక్కువ అమ్ముడుపోతున్న అండ్ ఎక్కువ మనకి వీళ్ళకి మార్కెట్ తీసుకొస్తున్న ఈ సెల్ఫీ. ఇందులో మనకి 50 MP అపర్చర్ 2.0తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఈ 8 MP అంతగా మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక యావరేజ్గా ఉంటుంది. అండ్ 50 MP చాలా బాగుంటుంది. మీకు కెమెరా కోసం తీసుకుందాం అనుకుంటే సెల్ఫీ లవర్స్కి అయితే కనుక ఇదొక వరం. ఆ ప్రైస్ సెగ్మెంట్లో 50 MP ఇస్ ద బెస్ట్. అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే ఇందులో 4K రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా. సో బ్యాక్ నుంచి 4K రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా నుంచి 4K రికార్డ్ చేసుకోవచ్చు. రెండు కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో చెప్పాల్సిన ఏమున్నాయి మనకి, సో డిస్ప్లే క్వాలిటీ అండ్ కెమెరా క్వాలిటీ బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ కెమెరా సెల్ఫీ క్వాలిటీ ప్రాసెస్ గురించి ఇవి బాగానే ఉంటాయి. ఇక్కడ బాగుంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. అంటే ఇందులో నచ్చినవి ఏంటంటే మనకి, సో ఇంత ప్రైస్ పెట్టి తీసుకొచ్చినప్పుడు ఇవి చేంజ్ చేస్తే బాగును అనిపించేవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ గురించి మాట్లాడితే ఇది మనకి థర్డ్ పార్టీ ప్రొడక్షన్ అనమాట. ఇది ఒకప్పుడు మనకి వివో V1 ప్రోలో కానీ అంతకుముందు తీసుకొచ్చిన చాలా మొబైల్స్లో మనకి ఇది తీసుకొచ్చింది ప్రొడక్షన్ వచ్చేసరికి. అంత పొడిసిది ఏం కాదు కానీ కార్నింగ్ గురికి పోల్చుకుంటే కనుక ఇంకా తక్కువ గ్రేడ్ ఇది మనకి. ఒక పర్వాలేదు, బాగానే ఉంటుంది కానీ అంత పెట్టుకుంటే మనకి కార్నింగ్ గురికి 5 కానీ 6 కానీ ఇవ్వాల్సింది. సో దీని థర్డ్ పార్టీ తీసుకొచ్చారు, ఇది ఒక మైనస్ అనిపించింది నాకు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడితే ఇందులో మనకి ఎటువంటి మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు, 2 సిమ్ కార్డులు మాత్రమే వేసుకోవాలి. అసలు మెమరీ కార్డ్ ఆప్షన్ తీసేయండి,
అసలు లేదనమాట. 6GB 120GB స్టోరేజ్ తో మనం సర్దుకోవాలి. 120GB అనేది ఎనఫ్ సరిపోతుంది, కానీ కొంతమందికి 120GB అనేది ఇప్పుడు అంత సరిపోవట్లేదు కొంతమందికి. ఎందుకంటే 50 MP తీసిన వీడియో క్వాలిటీ కానీ, మీరు బ్యాక్ నుంచి వీడియో క్వాలిటీ కానీ మీకు 10 నిమిషాలు తెస్తే కనుక మినిమం మీకు 2GB దాకా వస్తుంది. సో అలాగే మీకు ఈ కెమెరా ఎన్ని రోజులు వాడతారో, అంటే ఈ ఫోన్ ఎన్ని రోజులు వాడతారో ఈ స్టోరేజ్ బట్టి ఉంటుంది. సో కొత్త వీడియోస్ ఏం తీసారనుకోండి, పాత వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి, మీకు సరిపోతుందంటే కనుక పెద్ద ప్రాబ్లం కాదు నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే ఇందులో వచ్చరికి మెయిన్ కెమెరా చాలా బాగుంటుంది, కానీ మిగతా 2 కెమెరాలు అంతగా బాగోవు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో డెప్త్ కానీ ఇచ్చారు కదా, ఈ రెండు మీరు అసలు దీని గురించి మర్చిపోండి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 8 MP అనేది మనకి యావరేజ్గా ఉంటుంది, కానీ పొడిసిది అంత ఏం ఉండదు. ఇది ఒకసారి ఆలోచించండి, 2 కెమెరాలు బాగుంటాయి, 64 కెమెరా బాగుంటుంది, ఫ్రంట్ 50 MP బాగుంటుంది, అంతే. అంత మంచి ఇంకా కెమెరాల గురించి ఎక్స్ప్రెషన్ పెట్టుకోమాకండి, అంతగా పర్ఫార్మెన్స్ బాగో కూడా. అంటే ఇంకో దాని గురించి చెప్పాలంటే కనుక ఇందులో మనకి బ్యాటరీ 4200 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 44 వాట్స్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చరికి. సో ఇది మాత్రం చాలా కాను, 30,000 పెట్టే ముందు మనకి ఎలాగలేదన్నా ఒక 4000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే 67 వాట్స్ ఛార్జర్ మనకి ఇవ్వాల్సింది. వీళ్ళు కొత్తగా ఏమైనా మార్చారా ఈ మొబైల్స్లో అనుకుంటే ఎటువంటి మార్పు లేదు. ఒప్పో రెండు 7 ఏముందో అదే మొబైల్ మనకి బ్రాండ్ మార్చి పేరు మార్చి తీసుకువచ్చారు, ఒక్క మార్పు చేశారు. అదే మనకి ఫ్రంట్ కెమ్ 50 MP తీసుకువచ్చారు, అంతే. అంతమించి వేరే కెమెరా వేరే దీంట్లో పొడిచిదంత ఏమీ లేవు. చెప్పుకోదగ్గాల్సింది కూడా ఏ మొబైల్స్లో ఈ మొబైల్స్లో ఏమీ లేవు అనమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే కనుక ఇది చాలా గాను, అసలు ఈ మొబైల్కి ఈ ప్రైస్కి సంబంధమే లేదు. ఈ మనకి స్పెక్స్తో ఈ మొబైల్ ఎంత పెట్టచ్చు అంటే మనకి 25,000 లోపే తీసుకురావాలి, ఎందుకంటే ML11 ఇంకా బెటర్ ఈ మొబైల్ కన్నా. సో కొన్ని కాన్స్ ఉన్నాయి అందులో కూడా, ఒక కానీ పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు ఆ ప్రైస్ సెగ్మెంట్లో, అది వర్త్ అనమాట. సో అందుకే అన్న ఇది ఆఫ్ అండ్ టార్గెట్. ఇది ఎవరు కొనాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి మీరు ఎక్కువ సోషల్ మీడియాస్ ఎక్కువ మీరు రీల్స్ కానీ మోజో కానీ సో వీడియో యూట్యూబ్ వీడియోస్ కానీ చేస్తున్నాను అనుకుంటే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఎవరు వాడకూడదు అనుకుంటే, అసలు మీరు కెమెరా గురించి నాకు అనవసరం అనుకుంటే కనుక అంత పెట్టి కొనవసరం లేదు. ఫ్యూచర్లో చాలా మొబైల్స్ మంచి స్పెక్స్తో రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు అంత ప్రైస్ పెట్టి కొనే బదులు మీకు వివో నుంచి ఇదేమనుకుంటా ఐక్యూ నుంచి మన సబ్ బ్రాండ్ అయినా IQ7 ఉంది కదా, అది తీసుకోవచ్చు. బ్రహ్మాండం తీసుకొచ్చా మొబైల్, పర్ఫెక్ట్ మొబైల్. మొబైల్ మీకు 8 ప్రోస్తో వస్తుంది, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, మీకు కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. సో మీరు ఎక్కువ రోజులు వాడతాను అనుకుంటే, మీకు ఎక్కువ హెవీ గేమ్స్ అండ్ మీకు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అండ్ ఎక్కువ ఫోటో ఎడిటింగ్ చేస్తున్నాను అనుకుంటే మీకు ఈ మొబైల్ కన్నా ఆ మొబైల్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఈ మొబైల్ లేడీస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు, ఇది ఆఫ్లైన్ మార్కెట్, ఇది కొనవసిన పనే లేదు. సో కొనాలి అనుకుంటే కనుక మీకు కార్డ్ ఆఫర్, మీకు ఫెస్టివల్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు ఈ అమౌంట్ తగ్గితే కనుక కొనవచ్చు. ఈ మొబైల్ ఎంత ప్రైస్ పెడితే కనుక, ఒక 25,000 పెడితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా వర్త్ ఈ మొబైల్. కానీ ఇది 30,000 తీసుకెళ్ళిపోయి, ఇది ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి ఆఫ్లైన్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైటింగ్స్కి ఈ కెమెరా క్వాలిటీ చూస్తే కనుక డిజైన్ క్వాలిటీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే, ఎవరైనా కొనాల్సిందే ఈ మొబైల్ వచ్చేసరికి. సో వాళ్ళ టార్గెట్ కూడా అదే. సో వివోలో మనకి వి సిరీస్ ఆఫ్లైన్ టార్గెట్, అందులో మనకి సెల్ఫీ టార్గెట్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ రెండు చూపించి మనకి మొబైల్స్ అమ్ముడిపోతే, చాలా అమ్ముడిపోతాయి చూడండి. మీకు ఫెస్టివల్స్కి ఈ మొబైల్ అమ్ముడిపోయినట్టు వేరే మొబైల్స్ ఏమీ అమ్ముడిపోవు. సో తెలిసిన విషయమే, కొనకూడదు అనుకుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఒక 5000గా పోతపోయింది కొనేదాం అనుకుంటారు. కానీ ఒక మధ్యతరగతి కుటుంబానికి 1 రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొబైల్ కొన్నప్పుడు వెళ్ళలేదన్నా 3 ఇయర్స్ ఈజీగా వాడతారు. సో అది ఒకసారి ఆలోచించండి. ఓకేనా, ఈరోజు టాపిక్ ఇదన్నమాట. ఈరోజు టాపిక్లో నెక్స్ట్ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.